జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని పలు గ్రామాలలో రైతు వేదిక భవనాలకు భూపాలపల్లి శాసనసభ్యులు గంద్ర వెంకటరమణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తుందన్నారు. వాటి ద్వారా వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు సమగ్ర సమాచారాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ మిత్రులు నడిపల్లి శ్రీనివాసరావు గారు, సోదరిమణి స్థానిక ఎంపీపీ అధ్యక్షురాలు లక్ష్మి గారు, అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ మిత్రులు విజయనరావు గారు, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు మిత్రులు బంక సంతోష్ గారు, మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతు సోదరులు, పక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు, మరి నాయకులు, మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలో నిర్లక్ష్యం చేయబడ్డటువంటి వ్యవసాయ రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సాధించి రైతుకు కావలసినటువంటి సాగునీరు అందించడంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతోటి నిరుపయంగా పోతున్నటువంటి గోదావరి జలాలను పంట పొలాలకు మళ్లించి వ్యవసాయ రంగాన్ని ఒక పండుగ వాతావరణంలో సృష్టించడానికి కృషి చేస్తున్న సందర్భంలో మరి ఈనాడు అందరికీ కూర్చొని మాట్లాడుకోవడానికి వేదికలు ఉన్నాయి, కానీ రైతులకే ఒక వేదిక లేదు. రైతులు ఎక్కడ కూర్చొని మాట్లాడుకోవాలన్నా చెట్ల కిందనో, ఎక్కడో బడి సెలవు ఉంటే బళ్ళల్లోనో, గ్రామ పంచాయతీ సర్పంచులో ఉండేటువంటి ప్రాంగణాలను మాట్లాడుకునేటువంటి పరిస్థితి మనం గతంలో చూడడం జరిగింది. కానీ ఈరోజు సమాజంలో ఉండేటువంటి కోటీశ్వరుడికైనా, భారతదేశంలో మరి సరిహద్దులో కాపలా కాల్చే సైనికుడికైనా, ఎవరికైనా కట్టడి అన్నం పెట్టేటువంటి రైతుకు ఒక గౌరవప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో ఈనాడు రైతు వేదికలను మరి 22 లక్షల రూపాయల వ్యయంతో, మరి ఈనాడు రైతు వేదికలన్నీ కూడా ప్రతి 5 గ్రామ పంచాయతీ 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో ఉండేటువంటి రైతులందరూ కూడా చర్చించుకోవడానికి వేదిక ఎంతో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నిర్మించడం జరుగుతూ ఉన్నది.